So, hi friends, EG Cinema Family Lo, Varanasi Cinema Tips Lo, Iroju, Club Board Gurinchi Telusukundam. Club Board Asalu Enduku Use Chestaru, Asalu Enti Dani Valla Upayogam Enti, Club Board Kachitanga Avasarama Kada, Ee Details Chuddamu. అసలు క్లాబ్ బోర్డ్ ఎందుకు యూజ్ చేస్తారు అంటే మెయిన్ పర్పస్ వచ్చేసి ఎడిటింగ్ పర్పస్ క్లాబ్ బోర్డ్ యూజ్ చేస్తారు. సో మనం తీసుకునే క్లాబ్స్ కావచ్చు అవన్నీ ఆర్డర్లో మన సినిమాని షార్ట్ టు షార్ట్ ఆర్డర్లో పెట్టుకోవడానికి ఈ క్లాబ్ బోర్డ్ యూజ్ అవుతుంది. సో అది ఎలా యూజ్ అవుతుందో ఇప్పుడు చూద్దాం. సో క్లాబ్ బోర్డ్లో ఫస్ట్ మీకు టోటల్ డీటెయిల్స్ ఎలా ఉంటాయి అంటే క్లాబ్ బోర్డ్ మీద పైన ఫస్ట్ మీ డేట్ మెన్షన్ చేయాలి, ఏ రోజు మీరు షూట్ చేస్తున్నారు అనే డేట్ కంపల్సరీ మెన్షన్ చేయాలి. ఎస్పెషల్లీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఇది చాలా అవసరము. ఒకసారి ప్రతి స్టెప్ జాగ్రత్తగా గమనించండి. క్లాబ్ బోర్డు పైన డేట్ మెన్షన్ చేయాలి, దాని కింద లొకేషన్ లొకేషన్ ఏంటి, ఏ లొకేషన్లో ఉన్నాము లొకేషన్ మెన్షన్ చేయండి. ఏదైనా కూడా ఎక్స్టీరియర్ కావచ్చు ఇంటీరియర్ కావచ్చు. ఇన్ కేస్ హౌస్లో మీరు షూట్ చేస్తున్నారు అంటే హౌస్ అని మెన్షన్ చేయండి లొకేషన్. సో దాని తర్వాత ఏంటంటే డే టైమా నైట్ టైమా లేకపోతే ఇంటీరియరా ఎక్స్టీరియరా. సో డే టైం ఇంటీరియర్ అనుకోండి, డే డిఏవై డే బార్ ఇంటీరియర్ అనుకోండి ఐఎన్టీ అని పెట్టుకోవాలి మరి. లేదు నైట్ టైం అనుకోండి ఎన్ఐటి ఎన్ఐజిహెచ్డి నైట్ బార్ ఎక్స్టీరియర్ అనుకోండి ఈఎక్స్టి. సో డే టైం బార్ ఇంటీరియర్ లేదంటే నైట్ టైం బార్ ఇంటీరియర్ ఆర్ ఎక్స్టీరియర్ ఇది మెన్షన్ చేయాలి కంపల్సరీ. అంటే అక్కడ ఏటర్ కి చాలా క్లియర్ కట్ గా నైట్ నైట్ షూటా లేకపోతే డే షూటా నైట్ సీనా డే సీనా అనేది క్లియర్ కట్ గా ఏటర్ కి అర్థమైపోతుంది. అండ్ డైరెక్టర్ కూడా పూర్తి క్లారిటీ ఉంటుంది ఎడిటింగ్ లో కూర్చున్నప్పుడు. సో ఈ మూడు మెన్షన్ చేసిన తర్వాత కిందికి వస్తే లెఫ్ట్ లో సీన్ నంబర్ మెన్షన్ చేయాలి, తర్వాత షార్ట్ నంబర్, దాని తర్వాత టేక్. ఇవన్నీ నోట్ చేసుకునేసి బాక్సులు నోట్ చేసుకునేసి సీన్ నంబర్ లో ఎన్నో సీన్ మెన్షన్ చేయాలి. ఇప్పుడు థర్డ్ సీన్ అనుకోండి థర్డ్ త్రీ అని పెట్టాలి. దాని పక్కకు వచ్చిన తర్వాత షార్ట్ నెంబర్, ఒక సీన్ లో ఎన్నో షార్ట్స్ ఉంటాయి ఆ షార్ట్ నెంబర్ ఎంత, ఫోర్ అని మెన్షన్ చేయాలి. దాని పక్కన టేక్స్, ఆర్టిస్ట్ తీసుకునే టేక్స్ ని మెన్షన్ చేయాలి. ఫస్ట్ మీరు ఫోర్త్ షార్ట్ స్టార్ట్ చేస్తున్నారు అంటే ఇమ్మీడియట్ టేక్ నెంబర్ 1 అని మెన్షన్ చేయాలి. సో అక్కడ సెట్ అవ్వలేదు ఆ టేక్ సరిగ్గా రాలేదు, నెక్స్ట్ టేక్ సెకండ్ అని మెన్షన్ చేయాలి. టేక్ దగ్గర రాలేదు ఫోర్త్ సిక్స్త్ టెన్త్ ట్వంటీయత్ 20 టేక్స్ కూడా తీసుకునే ఆర్టిస్టులు ఉంటారు. అంటే మనం పర్ఫెక్ట్ గా రావడానికి డైరెక్టర్ ఎన్ని టేక్స్ అయినా తీసుకోవచ్చు. సో సీన్ నెంబర్ షార్ట్ నెంబర్ టేక్ నెంబర్ ఇలా క్లాబ్ బోర్డ్ ఉంటుంది అనమాట. సో క్లాబ్ బోర్డ్ లో డీటెయిల్స్ ఎలా ఉంటాయి, క్లాబ్ బోర్డ్ డీటెయిల్స్ మరొకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ డేట్ మెన్షన్ చేయాలి, దాని తర్వాత లొకేషన్, దాని తర్వాత డే టైమా నైట్ టైమా అనేది మెన్షన్ చేస్తూ ఎక్స్టీరియరా ఇంటీరియరా ఇవి మెన్షన్ చేయాలి. డే టైమ్ ఇంటీరియర్ అనుకోండి డే డిఏవై డే బార్ ఇంటీరియర్ అనుకోండి ఐఎన్టీ ఇలా మెన్షన్ చేసుకోవాలి. దాని కిందికి వచ్చిన తర్వాత సీన్ నంబర్ షార్ట్ నెంబర్ టేక్ నంబర్. సో ఇవి మెన్షన్ చేసుకుంటూ వెళ్తే ఎడిటర్కి చాలా ఈజీగా ఉంటుంది. మీరు జస్ట్ రష్ ఇచ్చినా కూడా మొత్తం మీ సినిమాని ఆర్డర్ పెట్టేసుకుంటూ వెళ్తారు. తర్వాత డైరెక్టర్ వచ్చి ఎలా కట్ చేయాలి ఏంటనే చెప్తారు. ఆ కటింగ్ లో ఏంటంటే సీన్ ఓపెనింగ్ ఇలా ఉండాలి, ఫ్లో ఇలా ఉండాలి, ఎండింగ్ ఇలా ఉండాలి అని చెప్పి డైరెక్టర్ సజెషన్స్ బట్టి ఎడిటర్ మీ మూవీని కట్ చేసుకుంటూ వస్తారు. సో ఎడిటింగ్ పర్పస్ లో చాలా వాల్యుబుల్ క్లాబ్ బోర్డ్. సో క్లాబ్ బోర్డ్ అంటే మీ షార్ట్ ఫిల్మ్ అయినా ఏదైనా కూడా క్లాబ్ బోర్డ్ ని యూజ్ చేయడం అలవాటు చేసుకుంటే మీకు పోస్ట్ ప్రొడక్షన్ అనేది చాలా ఈజీ అవుతుంది. ఎందుకంటే ఎడిటింగ్ దగ్గరకు వచ్చిన తర్వాత మీరు గంటలు షార్ట్లు సర్చ్ చేసుకుంటూ ఉంటే పర్ అవర్ ఎడిటింగ్ ప్రజెంట్ 300 రూపీస్ ఉంది. సో మీరు గంటలు అక్కడ మీరు టైం వేస్ట్ చేసుకుంటూ వెళ్తే 1000 రూపాయలు అక్కడ బడ్జెట్ పెరుగుతూ పోతుంది. సో ముందే క్లాబ్ బోర్డ్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేసి పర్ఫెక్ట్గా చేసుకోవడం వల్ల మీకు టైం సేవ్ అవుతుంది. సో ఫ్రెండ్స్ క్లాబ్ బోర్డ్ వల్ల ఇంత యూజ్ ఉంది. ఏవైనా కూడా ఇలాంటి డౌట్స్ సినిమా రిలేటెడ్ డౌట్స్ ఏమున్నా కూడా ఎప్పటికప్పుడు మీకు ఈజీ సినిమా గైడ్ చేస్తూ ఉంటుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఎస్పెషల్లీ ఈ స్పెషల్ వీడియో చేయడానికి మెహర్ అనే టెక్నీషియన్ మన ఈజీ సినిమాలో ఉన్నాడు, చాలా ప్యాషన్తో ఉంటారు. సో తను ఎప్పటికప్పుడు డౌట్స్ని క్లారిఫై చేసుకుంటూ ఉంటారు. సో ఆ ప్రాసెస్లో మనలాంటి ఆర్టిస్టులు టెక్నీషియన్లు ఎవరికి ఏ డౌట్ వచ్చినా కూడా ఈజీ సినిమా మీద
ఈ సినిమా స్పెషల్ వీడియోస్ లో కింద కామెంట్ రూపంలో మీ డౌట్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎప్పటికప్పుడు ఈ సినిమా మీ డౌట్స్ క్లియర్ చేస్తూ ఉంటుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ అప్డేట్ లో కలుద్దాం. మీ వారణాసి సినిమా టిప్స్ లో కంటిన్యూగా కలుస్తూనే ఉందాం. థ్యాంక్ యూ.